हरे रामा राम रामा हरे हरे, वाचाकल्पतरुभ्यश्च उपासनेभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माताजी, मनं मूडव గ్రంథంలో ఉన్నాము, దాంట్లో వచ్చేసి మనం ఫస్ట్ చాప్టర్ విదురుడు ప్రశ్నలు చదువుతూ ఉన్నాము. దాంట్లో మనకి 45 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 5 వరకు విదురుడు ఏ విధంగా గృహాన్ని త్యజించి వెళ్ళాడు అనేది, తర్వాత పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలు, ఏ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ ఎప్పుడు ఏ విదురుడు మైత్రేయుడు ఏ విధంగా కలుసుకున్నారు, ఏమి చర్చించుకున్నారు అనేసి అడుగుతారనమాట. తర్వాత వచ్చేసి మనకి 6 నుంచి కూడాను 16 శ్లోకాల వరకు కూడా మనకి ఏ విధంగా విదురుడు ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది అంటే, దాంట్లో కూడా మనం చూసాము అంటే, 6 నుంచి 9 శ్లోకాల వరకు చూసాము అంటే, ధృతరాష్ట్రుడు ఏ విధమైన ఇబ్బందులు పెడతాడు పాండవులని అనేది మనం చూస్తాం అన్నమాట. వాళ్ళని చంపాలనుకోవటము ఇవన్నీ కూడా మనం చూస్తాము. అక్కడి నుంచి 10 నుంచి 13 శ్లోకాల వరకు కూడాను విదురుడు పిలు, ఎందుకంటే శాంతితోతగా కృష్ణుడు వస్తాడు, అయినా సరే మేము రాజ్యం ఇవ్వము అని చెప్తారు. అప్పుడు విదురుడిని ధృతరాష్ట్రుడు కొంచెం భయం వేస్తుంది, మేము తప్పు చేశామా అని విదురుడిని పిలుస్తాడు. అప్పుడు 10 నుంచి 13 శ్లోకాల వరకు కూడా విదురుడు మంచి చెప్పాలి అని చూస్తాడు అనమాట. కానీ అతను వినడు. ఏం చెప్తాడు, మీకు యుధిష్ఠిర మహారాజు ఎలాంటి వాడు, అతనికి అజాత శత్రువు, అలాంటి వాళ్ళకి ఏ వాళ్ళ వైపు కృష్ణుడు ఉన్నాడు మెయిన్. కృష్ణుడు ఉన్నాడు అంటే అందరూ ఉన్నట్టే. అదీ కాక నువ్వు ఎవరైతే కొడుకు అపత్య అనుకుంటున్నావో ఆయన కాదు, నిన్ను పున్నామనర్కం నుంచి తప్పించడు, అందుకని మన కుటుంబం అందరికీ నాశనం జరిగింది, నువ్వు తొందరగా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తాడు. సో అది విన్న వెంటనే దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. వచ్చేసి 14 నుంచి 16 శ్లోకాల్లో విదురుణ్ణి ఇన్సల్ట్ చేస్తాడు అనమాట. ఏ విధంగా, అతనికి ప్రాణం ఉంచండి తప్ప శ్వాస ఒకటే ఉండాలి, అంటే కొట్టి అతన్ని తరిమేయండి అన్నట్టుగా చెప్తాడు అనమాట. సో ఆ విషయాన్ని విని తర్వాత విదురుడు ఏ విధంగా తీసుకున్నాడు అనేది మనకి నెక్స్ట్ 17 నుంచి 25 శ్లోకాల్లో వస్తుంది. సో 17 శ్లోకం నుంచి ఆయన పుణ్యక్షేత్రాలకి బయలుదేరతాడు, దాని నుంచి కూడా మనం చాలా లెసన్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు రివిజన్ చేయట్లేదు నేను. సో అక్కడి నుంచి ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఎలా అయితే అయోధ్య ఇవన్నీ తిరుక్కుంటూ ఆయన ప్రభాస క్షేత్రం దాకా వస్తాడు. ప్రభాస క్షేత్రం దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వార్త తెలుస్తుంది, మన కురువులు కౌరవులు యాదవులు అందరూ కూడా లేరు, వెళ్ళిపోయారు అనేది తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత నుంచి సరస్వతి నదీ తీరం వైపు బయలుదేరతాడు. అటు బయలుదేరి అక్కడ ఒక 11 స్థానాలు ఉంటాయి. ఆ 11 స్థానాల్లో కూడా అతను ఆచారాలన్నీ కూడా, అంటే వీళ్ళందరికీ పూజలు చేయించడం అవన్నీ కూడా చేస్తాడు అనమాట. ఆ లాస్ట్ లో ఎప్పుడైతే ప్రభాస్ క్షేత్రాన్ని అక్కడ యమునా అలా తిట్టుకుంటూ గుజరాత్ ఇవన్నీ పంజాబ్ ఇవన్నీ దాటుకుంటూ ఎప్పుడైతే ఢిల్లీ వస్తాడో, ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ ఉద్ధవుణ్ణి కలుస్తాడు అనమాట. సో ఇద్దరు డివోటీ ఎక్కడైతే వెంటనే వాళ్ళు ఆ యమునా తీరం దగ్గరే ఎలా ఉంటారు, డివోటీస్ అందరూ భగవంతుడి యొక్క అన్వేషణలో ఉంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకున్నాము. ఆ ప్లేస్ కూడా చాలా గొప్పది, ఎందుకంటే భగవంతుడు ప్రయాణించిన ప్లేస్ కాబట్టి పరమ పవిత్రం అని చెప్పుకున్నాము నిన్న. సో అక్కడ వాళ్ళిద్దరూ ఏ విధంగా అంటే విదురుడు వెళ్ళి కౌగిలించుకోవడము, తర్వాత ఉద్ధవుడు ఆయనకి నమస్కారం చేయడం, మళ్ళీ ఈయన కౌగిలించుకోవడము ఇవన్నీ జరుగుతాయన్నమాట. జరిగిన తర్వాత 26 నుంచి 45 శ్లోకాల వరకు కూడా విదురుడు ఉద్ధవుడిని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అనమాట. ఏమి ప్రశ్నలు, మనం 28 దాకా తెలుసుకున్నాం. ఎవరెవరి గురించి అడిగాడు, ఫస్ట్ కృష్ణ బలరాముల గురించి అడిగారు, తర్వాత వసుదేవుడు, కుంతీదేవి, రోహిణి దేవి, ప్రద్యుమ్నుడు, ఉగ్రసేనుడి గురించి అడుగుతారు కదా. ఉగ్రసేనుడు అన్న మాట రాలేదు, అసలు రాలేదు, అసలు రాలేదు. అతని సురసేన ఏమో. సూర్యసేన, కరెక్ట్ కరెక్ట్. సూర్యసేన, ఆ తర్వాత ప్రద్యుమ్న గురించి అడుగుతాడు అనమాట. వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అడుగుతూ వచ్చి ఇంకా ఎవరెవరి గురించి అడుగుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మీరు ఈ 4 శ్లోకాలు కృష్ణ బలరాముల గురించి కానీ, వసుదేవుని గురించి కానీ, లేకపోతే సూర్యసేన గురించి కానీ, నెక్స్ట్ ఎవరు, ప్రద్యుమ్న గురించి కానీ చెప్పారు లాస్ట్ లో మీరు. అవును, ప్రద్యుమ్న 28 ప్రద్యుమ్న
వసుదేవుడు ఇది ఇక్కడ వచ్చేసి ప్రద్యుమ్న. వసుదేవుడు, ముందు వచ్చేసి కృష్ణ బలరాములు. అంతే, సూరసేన రాలేదు. సారీ మాతాజీ. సూరసేన గృహంలో ఆయన అడిగారు మాతాజీ, కరెక్ట్, సూరసేన గృహం. సూరసేన గృహంలో ఉన్నారు. కరెక్ట్ అదే మాతాజీ. మాతాజీ, సూరసేన గృహం. అవును, ఓకే. సో వసుదేవ, మన కృష్ణ బలరాములు, వసుదేవ, ప్రద్యుమ్న గురించి తెలుసుకున్నాం. అయితే ఇవి అడుగుతూ ఉన్నప్పుడల్లా విదురుడు యొక్క సంభాషణ ఎలా ఉంది? ఎవరైనా ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇంకో 4 శ్లోకాలు పోయిన తర్వాత మళ్ళీ అడుగుతాను, ఒకసారి చూడండి. సో ప్రద్యుమ్నుడు ఎవరు ఇంతకు ముందు? మన్మధుడు. 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 ఎస్ మాత, రేవతి గోపి మాత చదువుతారా? అవునమ్మా, మీరు ఒక స్టోరీ చెప్పారు చూడు, మన్మధుడు ఇట్లా బాణం వేస్తదంతా అని. అప్పుడు ఆవిడ రతీదేవి కింద ఉంటారు కదా, ఆవిడని తల్లిగా ఉంటాడు, కాదు నేను ఇలా అని చెప్పిద్ది అంటారు కదా. అతను పుట్టి పెరిగేటప్పటికి ఆవిడ ఆల్రెడీ పెద్ద ఆవిడే కదా, లేదు, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళు ఎంగగానే దేవతలు. ఉంటారు కదా. అవును, అప్పుడు సో ఆమెమి అదే, నువ్వు నా తల్లి లాంటి దానివి, నేను నిన్ను ఎలాగా అంటే అప్పుడు ఆమె గుర్తు చేస్తుంది అనమాట స్టోరీ అంతా. ఇది నువ్వు, నేను నీ భార్యనే, రతీదేవిని, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు కూడా ఏంటి, అక్కడికి తీసుకెళ్తాడు కళ్యాణ్. నేను మళ్ళీ చేయనా క్లాస్లో? అప్పుడు వాళ్ళు అక్కడికి తీసుకెళ్తాడు అనమాట, ఇక ద్వారకాకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకుంటారు మళ్ళీ. అదేనా నీ డౌట్? ఏజ్ గురించి అంటే నాకు మొన్న శ్రీవల్ల ప్రభు చెప్పిన కథ గుర్తుకొచ్చింది, అనిరుద్ధుది. అవును. సో మరి మనవడు కొడుకు, మనవడు అందరు వచ్చినా కూడా కృష్ణుడు నవయవ్వనులా కనిపించేవాడు. వాళ్ళంటే లేదు మాతాజీ, రతీదేవి వాళ్ళు, వాళ్ళకి వరాలు ఉంటాయి కదా మాతాజీ, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ రూపం మార్చుకోగలరు, వాళ్ళు అలా ఉంటుంది కదా, అదే వాళ్ళు లింగంగా మారగలరు. వాళ్ళకి 16 ఇళ్ళులానే ఎప్పటికీ ఉండిపోతారు అనేది ఒకటి ఉన్నట్టు కదా మాతాజీ, లేదు రతిదేవి కూడా దేవతలకి లేదు, ఓన్లీ వాళ్ళకి. కృష్ణుడికి అది అవునా, దేవతలకి లేదు. మొత్తం తాగుతారు మన్మధుడికి కదా కూడా విన్నాను మాతాజీ. మాతాజీ. ఎవరైనా అంటున్నారు, ఓకే, హరే కృష్ణ. ఇద్దరు ముగ్గురు కలిస్తే మనకు తెలియదు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి లక్ష్మీ మాతాజీ. అమృతము అని అమృత, అంటా ఉన్నారు మాతాజీ. అమృతము అంటే మనం యంగ్ గా ఉంటాము అని మీనింగ్ కాదు మాతాజీ. అమృతం వాళ్ళకి చావు తీసుకుంటే ఉండదు. మనము చావు లేదు అని మీనింగ్ కాదు. వాళ్ళకి కూడా మనం చెప్పుకున్నాం కదా, దేవతలకు కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళది చాలా పెద్దది మనతో కంపేర్ చేసుకుంటే. అందుకని వాళ్ళకి అది ప్రళయం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోవాల్సిందే. మనకు ఆల్రెడీ అది ముందంటే మనకు తెలియదు, ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా, మనం చాటు చూసుకున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అమృతత్వం అంటే మీనింగ్ ఏంటంటే అస్సలు చావు లేదు అని కాదు, ఎక్స్టెండెడ్ లైఫ్ చాలా పెద్దది అని, అంతే మీనింగ్. ఓకే, చదవన తల్లి. ఆ హరే కృష్ణ. కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణి భోజాత్ దాశార్హ కాణామధిపస్స ఆస్తే యమప్యసిం శతపత్ర నేత్రో నుపాసనాశాం పరిహృత్య దూరాత్. వన్ సెకండ్ తల్లి, ఒక నిమిషం. ఓకే మేడం, శ్లోకం చూపి. యమప్యసిం శించత్ శతపత్ర నేత్రో. అది హరే కృష్ణ. ఓకే చదవండి, ఎవరన్నా వెళ్ళిపోకమ్మా, చదవని ఎవరన్నా. మాతాజీ మీరు చదివేయండి, నెక్స్ట్ లో కానీ చదువుతారులే మాతాజీ, అందుకని పెట్టాను. నోరు నొక్కేసింది. మిత్రుడ సాత్వత వృష్ణి భోజ దాశార్హ వంశజులకు అధిపతి ఉగ్రసేను క్షేమంగా ఉన్నాడా తెలుపు. రాజ్యసింహాసనపు ఆశలన్నింటినీ విడిచిపెట్టి అతడు తన రాజ్యమునకు దూరంగా పోయాను, కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడే తిరిగి అతని రాజ్యాభిషక్తిని భావించాను. సో హరే ఇక్కడ కృష్ణ. ఇందాక అనుకున్నాం కదా ఉగ్రసేనుడు, ఇప్పుడు రాబోయే శ్లోకాన్ని చదివేసి నేను ఉగ్రసేనుడు చెప్పేశాను అనుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగ్రసేన్, ప్రద్యుమ్న తర్వాత ఉగ్రసేనుడి గురించి అడుగుతున్నాడు అనమాట. సో ఎందుకు ఇక్కడ అంటే, వీళ్ళు ఈ సాత్వత వృష్టి భోజ హర్ష వీళ్ళందరికీ కూడాను ఈ మధురలో ఉండే ఉగ్రసేనుడిది రాజ్యం, అంటే మిగతా వీళ్ళంతా కూడా కింద ఉండే వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ అధిపతి ఉగ్రసేనుడు, కానీ అతను ఎందుకన్నా అతను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
కంసుడు చూడు, కంసుడి యొక్క దురాగతాన్ని చూడలేక వద్దు అని చెప్తే నేను నిన్ను కూడా బంధించేస్తాను అంటాడు అనమాట. కొన్ని చోట్ల అయితే మనకు ఆల్రెడీ బంధించాడు అని చెప్తారు, కొన్ని చోట్ల వచ్చేసి అతను నేను ఇంక ఉండలేను ఇక్కడ అని చెప్పేసి అతను రాజ్యం వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పి రెండు రకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి భాగవతంలో ఇలా ఇచ్చింది కాబట్టి మనం ఇదే వెళ్దాము. సో ఆ రాజ్యాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట, ఆయన అడవులకు వెళ్తారు అని చెప్పి చెప్తారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు వచ్చి కంసుడిని చంపిన తర్వాత మనకి చాలా చోట్ల కూడా మనకి ఆ ఏమంటారు విరక్తి అంటే ఒక రాజ్యం మీద ఆసక్తి అది లేదు అని చెప్పడానికి కృష్ణ భగవానుడిది ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అతను ఆ మధురలో వెంటనే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని అతనే రాజుగా ఉండొచ్చు, కానీ మళ్ళీ ఆ ఉగ్రసేనుడినే తీసుకొచ్చి రాజాభిషేకాన్ని చేసి ఆయన్నే రాజుగా కూర్చోబెడతారనమాట. సో ఈ విధంగా ఏంటంటే అతను ఎలా ఉన్నాడు, అతను వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడా, ఎలా ఉన్నాడు ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారనమాట. కచ్చిద్దరే సౌమ్య సుత సదృక్ష ఆసే గ్రణీ రథినా సాధు సాంబ అసూతయం జాంబవతి వ్రతాఢ్య దేవం గుహం యోంబికయాతోగ్రే. మాతాజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతా. చదవండి మాతాజీ. కచ్చిద్దరే సౌమ్య సుత సదృక్ష ఆస్తే గ్రణి రథినాం సాధు సాంబః అసూతయం జాంబవతి వ్రతాఢ్యా దేవం గుహం యో అంబికయా అతృతోగ్రే. ఓ సౌమ్యుడా, సాంబుడు కుశలమేనా? అతడు అత్తము దేవదేవుని పోలికను కలిగినట్టు పుత్రుడు. గత జన్మమున అతడు శివుని భార్య గర్భమున కార్తికేయునిగా జన్మించాడు. ప్రస్తుతం అతడు శ్రీకృష్ణుని పత్ని జాంబవతి పరమవ్రత భాగ్యవంతురాలు గర్భమున జన్మించాను. హరే కృష్ణ. మనందరికీ తెలుసు సాంబ, సాంబ అంటే అంటే మీనింగ్ ఏంటి మాతో ఎవరికైనా తెలుసు? అమ్మతో కలిసి ఉన్నవాడు సా అంబ. స ప్లస్ అంబ, కరెక్ట్ సార్ కనుకోవాలి మాతేజీ. స అంబ అంటే ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు కూడా అమ్మని వదిలిపెట్టకుండా ఎప్పుడు దగ్గర ఉండేవాడు అంట, అందుకొని సాంబ అని పేరు వచ్చిందంట ఆయనకి. అంతేగాని ఆ హరే సాంబ మనకి సినిమాల్లో ఉంటది ఆ విధంగా కాదనమాట. సో ఇక్కడ శివుని కూడా మాతాజీ సారీ చెప్పండి శివుని కూడా మాతాజీ. సాంబ సదాశివ అని అంటారు కదా, సా అంబతో ఉన్నారన్న ఉద్దేశంతో. అది ఐడియా లేదు మాతాజీ, ఓన్లీ సాంబ అంటే మీనింగ్ సా ప్లస్ సాంబ అది ఒకటే తెలుసు నాకు. సాంబ సదాశివ కూడా అంతే, అంబతో కలిసిన సదాశివుడు అని. ఓకే కనుకోండి మాతాజీ చెప్పిందకి. సరే మాతాజీ. ఒక చిన్న ప్రశ్న, ఈ సాంబుడు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఏ రకంగా అతను ఫేమస్ సాంబుడు? ఆయన వల్లనే కదా మాట, శ్రీకృష్ణుడు యదువంశం అంతా అప్పుడు పోయింది. గర్భవతి లెక్క అని వేషం కట్టి ఋషుల దగ్గర తీసుకుపోతుండారు మాత, దానికి అర్థం వెరీ ఏంటి? గుడ్ మాతాజీ, మీరు అందరు రైట్ ట్రాక్ లో ఉన్నారు. వెరీ గుడ్. ఓకే నా సో తల్లి ఇక్కడ ఎందుకు అతన్ని అడిగారు అంటే ఇక్కడ అతడు అచ్చము దేవదేవుని పోలికను కలిగినట్టు అన్నారు, అంటే సేమ్ గా ఉన్నాడు అనే మీనింగ్. ఎవరు యాక్చువల్ గా సేమ్ గా ఉండేది కృష్ణుడి లాగా? ఉద్ధవ ప్రత్యుమ్నుడు. ఉద్ధవుడు మాతాజీ ఉద్ధవుడు మాతాజీ ఉంటాడు, ప్రద్యుమ్నుడు కూడా ఉంటాడు మాతాజీ, కొడుకుల్లో అయితే ప్రద్యుమ్నుడు. ఓకే సో ఇక్కడ దేని గురించి చెప్పారు అంటే పోలిక అంటే గుణాలలో ఆయన సేమ్ కృష్ణుడు ఏ విధంగా గుణాలు కలిగి ఉంటాయో అదే విధంగా సాంబుడికి కూడా ఉంటాయి అని చెప్పి చెప్తారనమాట. అందుకని అచ్చము దేవదేవుని పోలికను కలిగినట్టే అంటే ఆయన యొక్క గుణాలు, అంతేగాని ఆ రూపం అని కాదు ఇక్కడ. ఓకే ఎందుకంటే మనందరికి డౌట్ వస్తుంది వెంటనే, ఇదేంటి మనకి ఎప్పుడు ప్రద్యుమ్నుడు అని చెప్తారు కదా, ఇక్కడ ఏంటి ఎలా వచ్చింది అని అందుకని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే అతను ఎవరు పూర్వజన్మలో అంటే కార్తికేయుడు అనమాట, ఎవరైతే శివుడికి పార్వతికి పుడతారో ఆ కార్తికేయుడు అనమాట, అతనే ఈ విధంగా తీసుకుంటారు. ఎందుకంటారు వీళ్ళందరూ ఇలా వస్తున్నారు, ఇందాకేమో ప్రద్యుమ్నుడు వచ్చాడు, మన్మధుడు వచ్చాడు, ఇక్కడేమో కార్తికేయుడు వచ్చాడు, తర్వాత శివుడు కూడా ఎవరు తన పేరేంటి వినాయకుడు వస్తాడు అని చెప్తారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కళ్ళు. ఎందుకంటారు? భగవంతుని కార్యాలయాలు వీళ్ళందరినీ కలుసుకుంటున్నా. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళందరినీ కూడా ఉద్ధవుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు మాతాజీ. గుర్తు తెచ్చుకుంటున్నాడు మాతాజీ, అంటే వీళ్ళందరూ ఎందుకు అంటే ఇప్పుడు ప్రద్యుమ్న లాగా ఇప్పుడు కార్తికేయుడు వచ్చేసి సాంబుడి లాగా ఎందుకు జన్మ తీసుకున్నారు అది నేను అడగడం సన్యాసి. విష్ణువుడు భగవంతుడి వెనకాల వచ్చిన పరంపర కదా, వీళ్ళ ఆకారాలు మాతాజీ.
అవి అవతారాలు, గుణావతారాలని అన్నారు కదా. గుణావతారాలు కాదు మాతాజీ, ఇవేంటి అంటే భగవంతుడి యొక్క కార్యాన్ని ఇంకా సమృద్ధం చేయించడానికి, ఇంకా పెంచడానికి. మనకి తెలుసు కదా భగవంతుడు వస్తున్నాడు అంటే ఆయన ఒక్కడే రారు కదా, ఆయన యొక్క అన్యాయం వారి అనుయాయులందరూ కూడా వస్తారు కదా, వచ్చి ఆయనలో భాగం పంచుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగా వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఏదో ఒక రూపంలో వచ్చేసి భగవంతుడి యొక్క కార్యానికి సాయం చేస్తారు. అంటే భగవంతుడికి సాయం అవసరం లేదు, బట్ కానీ అలా వాళ్ళు కూడా వస్తారనమాట, భగవంతుడితో అసోసియేషన్ ఉండడానికి, భగవంతుడితో కలిసి ఉండడానికి ఆ విధంగా వస్తారనమాట. సో మనకి ఆయన్ని అంత వదిలి ఉండలేక, ఆయన్ని వదిలి ఉండలేక ఆయనతో పాటు ఆయనతో ఆ లోకం నుంచి లోకానికి వచ్చేస్తారు. అదనమాట. ఇక్కడ ఏంటంటే అది కార్తికేయునిగా వచ్చాడు అతను. మనకి తెలుసు సాంబుడు ఎవరు అంటే జాంబవతి అనేసి, జాంబవతి కడుపున జన్మించారు. సో ఇందాక మాతాజీ చెప్పినట్టు మీ అందరికీ కూడా సాంబుడు అని అంటేనే ఆయన గర్భవతిగా యాక్షన్ చేయడము, ఆ బ్రాహ్మణులందరూ శాపం ఇవ్వడము, యదువుది అంతా కూడా వెళ్ళిపోవడానికి, యదు వంశం నాశనం అవ్వడానికి కూడా ఒక రకంగా ఆయన ద్వారా అవుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే భగవంతుడికి లీలల్లో హెల్ప్ చేయడానికి వాళ్ళు వస్తారనమాట, అది మెయిన్. సో ఇక్కడ మనకి శివుడు గురించి చెప్తున్నారు, మీరు అన్నట్టు సన్యాసం మాతాజీ గుణావతారాలు బ్రహ్మ శివ విష్ణు వీళ్ళు మాతాజీ గుణావతారాలు అంటే, ఓకేనా. సో అందులో మనకి శివుడు అది, ఆమెకి మళ్ళీ కార్తికేయుడు ఎవరికి పుడతారు అంటే శివుడికి పార్వతికి కలిపి వాళ్ళకు పుడతారు. అలాగే ఈయన ఇక్కడ ఈ విధంగా పుట్టాడు అని చెప్పేసి సాంబుడు లాగా కృష్ణ అనేది మాతాజీ, చెప్పండి. కార్తికేయుని ఆరుగురు పెంచుతారు పీతాళ్ళు అని ఉంటది కదా మాతాజీ, కరెక్టేనా? నాకు అంత నాలెడ్జ్ లేదు మాతాజీ, కానీ విన్నాను ఎక్కడో నేను, బట్ ఎగ్జాక్ట్ గా ఎవరెవరు ఏంటి నాకు తెలియదు. కృత్తికలు, కృత్తికలు శివుడు పెంచుతారు మాతాజీ, అవును మాతాజీ, ఆరుగురు కృత్తికలు పెంచుతారు కార్తికేయులు అదే పెంచుతారు. అనమాట. అందుకని కృత్తివాసుడు అని పిలుస్తారు కదా మాతాజీ. అవును, బట్ అది పేర్లవి నాకు గుర్తులేవు మాతాజీ. అట్లా ఆరుగురు పెంచపట్టుకునే వీర్యం స్ఖలనం అయిపట్టుకే స్కందుడు అని కూడా ఉన్నది కార్తికేయుని పేరు అని విన్నాను మాతాజీ. వస్తుంది మాతాజీ ఎక్కడో 8th క్యాంటోలో 9th క్యాంటోలోనో ఈ స్టోరీ అంతా కూడా వస్తుంది, నేను మర్చిపోయాను నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. మాతాజీ హరే కృష్ణ, చెప్పండి మాతాజీ, చెప్పండి. 29 శ్లోకాలు మీరు అన్నారు ద్రవిడుడు ఉగ్రసేనుడు రాజ్యం తీసుకున్నాడా, ఆయన రాజు అయ్యాడు అడిగా, కానీ ఆల్రెడీ ఆయన ముందు కంసుని కృష్ణుడు చిన్నప్పుడు చెప్పిన అప్పుడే రాజ్యం చేస్తారు కదా మాతాజీ. అంటే ఎలా అడిగాడు ఆయన, క్షేమంగా ఉన్నారని అడిగాడా లేకపోతే రాజ్యానికి రాజయ్యారా అని లేదు అడిగాడా? క్షేమంగానే మాతాజీ, క్షేమంగా ఉన్నారా అని. క్షేమంగా అంటే మీరు అన్నారు మాతాజీ, నాకు అది డౌట్ వచ్చింది అందుకని. ఓకే ఓకే, లేదు క్షేమంగానే ఉన్నారు. అదే 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 కృష్ణ రాజయ్యారా మాతాజీ, క్షేమంగా చెప్పండి అది మాతాజీ. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనే మరి విదురుడు చెప్తున్నాడు ఉద్ధవుడికి, మరి వంశస్థులందరినీ కూడా నిన్న మీరు చెప్పిన శ్లోకాలన్నింటిలో కూడా ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటున్నాడు కదా. ప్రస్తుతానికి యదు వంశంలో వాళ్ళందరినీ అడుగుతున్నాడు మాతాజీ, కృష్ణ అదే అదే వంశంలో. వాళ్ళందరినీ ఓసారి గుర్తు చేసుకుంటున్నాడు బంధువులందరూ. అవును అవును మాతాజీ. ఇక్కడ బంధువుని గుర్తు తెచ్చుకోడే కాక తను విన్న వార్త నిజమేనా కాదా, నిజం కాకూడదేమో అన్న కోరికతోటి ఆ ప్రశ్న వీళ్ళందరి గురించి అడుగుతున్నాడు ఆయన. ఆల్రెడీ అయిపోయింది వాళ్ళందరి స్టోరీ. అవును వీళ్ళందరూ ఇవన్నీ బాగున్నారు అని అంటే మిగతా అందరూ బాగుంటారు కాబట్టి ఫస్ట్ వీళ్ళని అడుగుతూ ఉన్నాడు మాతాజీ. అది ఇప్పుడు ఇంత అదే మనకి మొత్తం ఒక వసుదేవుడిని అడిగాడు, వసుదేవుడిని అడిగాడు అవును అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ గా అటు కుంతి కూడా చాలా బాగుండుంటుంది, ఇటు భార్యలందరూ బాగుండుంటుంటారు కదా, అందుకని ఆయన కుశలమా అని అడిగారు అనమాట, ఆయన బాగున్నారా అని ఆ విధంగా. ఓకే, సో ఇక్కడ అది మనం మన ఇందాక మనం చర్చించుకున్నట్టే ఎందుకు వీళ్ళు ఇలాగా కార్తికేయుడు ప్రద్యుమ్నుడు ఇలాగ వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా జన్మ తీసుకొని వస్తున్నారు అంటే, ఎక్కువగా చూసామంటే బృందావన లీలల్లో మాత్రం భగవంతుడి యొక్క ప్రధాన విస్తారాలతోనే నిర్వహింపబడతాయి, అందుకొని ఆయనతో పాటు వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కృష్ణ లీలలను సమృద్ధవంతము చేయుటకు వారందరూ వారి వారి స్థానముల యందు నిలిచి వర్తించి ఉండరు, అంటే వాళ్ళు ఒక్కొక్కలాగా జన్మ తీసుకొని భగవంతుడికి దాంట్లో వచ్చి హెల్ప్ చేసి ఈ విధంగా ఆ లీలల్ని సమృద్ధివంతం చేస్తున్నారు అని చెప్పేసి ప్రభాదులు వారు చెప్తున్నారు అనమాట. మనకి క్షేమం సకచ్చిత్ యుయుధాన మాతాజీ, ఆస్తే పాల్గునా లబ్ధ ధనురహస్య లేభేంజ సాధోక్షజ సేవయైవ గతిం తదీయాం యతి భిర్దురాపాం.
చదవండి. చదవాలా మాతాజీ? నాగమణి మాత చదువు. క్షేమంత దోక్ష యుద్ధాలు క్షేమంగా ఉన్నాడా? యుద్ధ కళయందరి మర్మములను అతడు అర్జును నుండి నేర్చి ఉండే గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైనటువంటి దివ్య లక్ష్మి అతడు సాధించను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఎవరి గురించి? యుధాండు. యుధాండికి రెండో పేరు ఏంటి? ఎవరికి తెలుసా? సాత్తికి. ఎవరు సాత్తికి? ఆయన మీనింగ్స్ లోనే ఉంది, చూడట్లేదు ఎవరు. సాత్తికి ఎవరు మాతాజీ? రథసారథి. సారథి. రథసారథి మాతాజీ. సో అది ఇక్కడ అనమాట. సో ఇక్కడ యూధాండి యొక్క గొప్పతనం కూడా చెప్తా ఉన్నారనమాట. ఎలాగ యూధాండి ఎలాంటి వాడు అంటే, ఆయన యుద్ధ కళయందు ఆ ఏదైతే మన ధనుర్విద్య ఏదైతే ఉందో ఆ ధనుర్విద్యను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అర్జునుడి దగ్గర నేర్చుకొని ఉన్నాడు అనమాట. అంటే ఆయన ఇక్కడ భగవంతుడితోటి ఉన్నాడు, ఇక్కడ భక్తునితోటి ఉన్నాడు. సో వీళ్ళిద్దరితో ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు ఒక శ్లోకం ఉంది, ఎవరికైనా గుర్తుందా? భాగవతం భగవద్గీత లాస్ట్ శ్లోక. ఎంత హిండి ఇచ్చాను మాతాజీ. యత్ర యోగేశ్వర కృష్ణ. ఎస్ మాతాజీ. సో మీనింగ్ ఏంటి, మనకి ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా రెండిట్లో కూడాను మనకి సఫలం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆయన అర్జునుడితో సావాసం చేస్తూ ఒక గురువుగా ఆయన విద్యను ధనుర్విద్యను నేర్చుకొని ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు కృష్ణుడితే ఆయన రథసారథిగా ఎప్పుడు కృష్ణుడితో పాటే ఉంటూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆయన వాడి యొక్క గొప్పతనం కూడా చెప్తున్నాడు. అందువలన అతనికి ఏ లాభం కలిగింది? గొప్ప విరాగులకు సైతము పరమ దుర్లభమైనటువంటి దివ్యగతిని. ఎందుకు ఇక్కడ విరాగులతో కంపేర్ చేశారు చెప్పండి? వైరాగ్యంతో ఉన్న ఎలాంటి వాళ్ళకి వేరే కోరికలే ఉండవు కాబట్టి వాళ్ళకే మోక్షం దొరుకుతుంది, దానికంట గొప్పదని అర్థమేమో. ఓకే, ఇంకా ఎవరైనా? ఏంటి అంటే ఇప్పుడు విరాగులు అంటే వాళ్ళు చేసేది ఏంటి, ఏ రకమైనది? ఆ చెప్పండి మాతాజీ, మీరు చెప్పండి. విరాగులంటే అన్ని వదిలేసుకొని వాళ్ళు భగవంతుడిని సాధించాలనే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళ కూడా దుర్లభమైంది భగవంతుని యొక్క సన్నిధి, కానీ ఇక్కడ అతనికి ఆ సన్నిధి లభించింది, అందుకే దివ్యగతిని అతను సాధించాడు అని చెప్తున్నారు. మెయిన్ అది కరెక్ట్ అని మాతాజీ. ఇంకోటి వచ్చేసి మనకి మూడు రకాలు తీసుకున్నాం, బ్రహ్మ పరమాత్మ భగవాన్ అనేసి. సో వీళ్ళందరి విరాగులు అంత వీళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు వేద ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఏంటిది జ్ఞానము యోగము ధ్యాన యోగ వీటిల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మలో కలిసిపోవడము, బ్రహ్మంలో అది. సో ఆనందంతో పోల్చుకుంటే భగవానుడితో ఉన్నప్పుడు మనం చేసే భక్తికి వచ్చే ఆనందము చాలా ఎక్కువ అనమాట. సో అందుకనే కదా మన భగవద్గీత ఒక్కసారి చెప్పరా, రినౌన్సర్స్ ఏంటి, ధ్యానము, వాళ్ళు ధ్యాన యతే అధ్యాన జ్ఞాన ధ్యాన యోగాల్లో ఉంటారు మాతాజీ వాళ్ళు ఎక్కువగా. సో వాళ్ళ డెస్టినీ ఏమవుతుంది, బ్రహ్మంలో కలిసిపోవడం ఉంటుంది, లేకపోతే పరమాత్మలో, అదే బ్రహ్మ ఏమంటారు దాన్ని, ముక్తి అనేది వాళ్ళకి అక్కడ వరకే ఉంటుంది అనమాట. సో ఆ ఆనందంతో పోల్చుకుంటే మనం భక్తులుగా ఉండి ఎప్పుడైతే భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటామో దాని ఆనందం ఎక్కువ అనేది ఇక్కడ మెయిన్ ప్రపాదులు వారు మనకి ఈ సెంటెన్స్ ను ఉపయోగించి కింద పర్పోర్ట్ అంతా కూడా రాశారనమాట. ఎందుకు అంటే వీళ్ళు విరాగులు, కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఓన్లీ బ్రహ్మానందాన్ని పొందుతారు. వాళ్ళ కుటుంబం మొత్తం అన్ని వదిలేసి వెళ్తారు, కానీ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, తపస్సు చేస్తారు. తపస్సు అంటే ధ్యానం కానీ జ్ఞానం కానీ, ఇది రెండు యోగాల్లోనే ఉంటారనమాట. కానీ దానికన్నా అధోక్షజ ఆనందం అంటే భగవంతుడిని చూస్తూ భగవంతుడితో భక్తి చేశాము అంటే ఆ ఆనందం అన్నిటికన్నా అత్యద్భుతం అనమాట. సో ఇందాక మాతాజీ చెప్పినట్టు ఆ భగవంతుడిని రోజూ చూస్తూ ఆ రకమైన ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేని దానికన్నా కూడా ఎంతో పెద్ద ఆనందాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు అనేసి. సో దానికి ప్రభాతుల వారు ఇంకా కింద అంతా కూడా రాసుకొచ్చారు అనమాట. ఏంటి అంటే మూడు రకాల శక్తులు ఉంటాయి, అంతరంగిక శక్తిలో లాదిని శక్తి, ఇంకా ఏమిటి,
సాంభిక్ శక్తి. సో ఈ మూడిట్లో కూడా లాదిని శక్తితో ఉండే ఆనందం అనేది అత్యద్భుతంగా ఉంటుంది, అది నథింగ్ బట్ రాధారాణిది అనేసి. సో ఇది అన్నమాట ప్రభుపాదుల వారు అంతా కూడా మనకి దీంట్లో చెప్తుంది. సో మెయిన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడితోటి మనము ఉండి అంటే భక్తి యోగంలో భగవాను చూసుకుంటూ మనం భక్తి యోగం చేసినప్పుడు దాని ఆనందంతో పోల్చుకుంటే మిగతాదంతా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అనేది ఇంకో పాయింట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండూ కూడా సఫలం అవుతాము అనేది మనకి ఈ శ్లోకా నుంచి తీసుకోవాలి అని ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని యుధాండు పరిపూర్ణంగా ఆయన జీవన స్థితిని సాగించాడు అనేసి చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పటి వరకు చూసిన శ్లోకాల్లో విదురుడు ఏ విధంగా తలుచుకుంటున్నాడు వాళ్ళని? ఓకే, మా ఇందాక మాతాజీ అన్నట్టు యదువంశం వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉన్నాడు. ఓన్లీ వాళ్ళని ఊరికి అలా తలుచుకుంటున్నాడా, ఇంకా ఏమన్నా చెప్తున్నాడా? మాతాజీ అంటే యదువంశం అంతం అయిపోయిందని విన్నారు కదా మాతాజీ, అది అంటే మాతాజీ చెప్పినట్టు అది 100% నిజం కాకూడదని ఎక్కడో ఉన్నది, బట్ ఇన్ డీటెయిల్ గా నేను అసలు ఆ పార్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అడగట్లేదు మిమ్మల్ని. ఇక్కడ ఏదో ప్రతి ఒక్క మనిషి గురించి అడుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక భక్తుడిగా మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఇంకో భక్తుడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క గొప్ప లక్షణాలని గుర్తు తెచ్చుకుంటున్నాడు. చూసారు కదా ప్రతి దాంట్లో కూడాను, ఇక్కడ అర్జునుడి గురువుగా పొందాడు అలానే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క గుణాన్ని గురించి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. సో మనం ఉండి ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ మీరు ఇక్కడి నుంచి 40 శ్లోకాల వరకు మీరు చూశారు అంటే ఆ భక్తుడిని ఆ భక్తుడితో పాటు వాళ్ళలో ఉన్న గొప్ప గుణాన్ని. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా ఎవరినైనా పొగడాలి అంటే ముందు మనకు గుర్తొచ్చేది వాళ్ళు చేసే తప్పులు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి విదురు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకో లెసన్ ఏంటి అంటే మనము అలాంటి తప్పుల్ని అందే కంటే చూడనట్టుగా వదిలేయాలి. కానీ వాళ్ళ చిన్న చిన్న మంచి పనులు చేసే వాటిని కూడా మనం ఎంతో కాన్సన్ట్రేషన్తో చూసి వాటిని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిందనమాట. అందుకే నేను ఇంకో కొన్ని శ్లోకాలు వినండి అర్థమవుతుంది అని చెప్పాను కదా. సో అది ఇక్కడ మీరు ఇక్కడి నుంచి మీరు ఫస్ట్ నుంచి చూస్తా ఉండండి, ప్రతి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్తూనే వచ్చారనమాట. సో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీకు ఐడియా వస్తుంది. కృష్ణ మాతాజీ, నేను అదే నిందాట అడిగాను, ఇప్పుడు వచ్చింది సమాధానం. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ, 32 చదువు. కచ్చిత్ కచ్చిత్ బుధా స్వస్తనమివ ఆస్తే స్వపల్క పుత్రో భగవత్ ప్రపన్నః య కృష్ణ పాదాంకిత మార్గపాంసు స్వచేష్టత ప్రేమ విభిన్న ధైర్యః. మాతాజీ ఒక్క నిమిషమే, ఇందాక సాత్యకి ఇది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోతారు, పాండవులతో పాటు ఒకరు మిగులుతారు, ఎవరు? సాత్యకి మిగులుతారు. ఎందుకంటే ఆయన అర్జునుడిని కృష్ణుని ఇద్దరిని తీసుకొని ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కడే మిగులుతారు అని చెప్తారు. మాతాజీ ఎవరైనా చదువుతారా? మాతాజీ చదివేశారు శ్లోకం. కృష్ణ పాదాంకిత మార్గ పాంసు స్వచేష్టత ప్రేమ విభిన్న ధైర్య. స్వఫల్కుని తనయుడు అక్రూరుడు కుశలముగా ఉన్నాడా దయించి తెలుపుము. దోషరహితుడు అతడు దేవదేవుని శరణుజొచ్చినవాడు. దివ్య ప్రేమావేశమున అతడు ఒకమారు మానసిక స్థైర్యమును కోల్పోయి శ్రీకృష్ణుని పాదముద్రలతో చిహ్నితమైన మార్గమండలి ధూళిలో పడిపోయెను. హరే కృష్ణమాత. ఇక్కడ వచ్చేసి అక్రూరుడు గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఆయన యొక్క గొప్పతనం ఏం చెప్తూ ఉన్నారు, ఆయన ఎప్పుడు భగవంతుడిని శరణుజొచ్చి ఉన్నాడు. కానీ ఇతని పని ఎక్కడ చేసేవారు అక్రూరుడు? కంసం దగ్గర చేసేవారు. కంసం దగ్గర చేసి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడు భక్తునిగా ఉండేవాడు అనమాట. సో అందుకొని ఎప్పుడైతే కంసుడి కృష్ణుడిని తీసుకురావడానికి కూడా అక్రూరుడినే పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు కూడా అతను ఏంటి వెళ్ళను అని చెప్పకుండా, నేను అలాంటి వాళ్ళని తీసుకురావాలి అంటే ఒక మంచి రథం ఉండాలి అంటే
ఒక మంచి రథాన్ని కూడా తయారు చేయిస్తాడు కంసుడు, చేయించి ఇస్తాడు అనమాట. దానిలో ఆయన వస్తూ ఉన్నప్పుడు మన అందరికీ తెలుసు, బృందావన దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది? సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో కృష్ణ పర్వతాలు కనబడతారు మాతాజీ. అది తీసుకొని వెళ్ళేటప్పుడు మాతాజీ, ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాడు బృందావనం. శ్రీకృష్ణ పాదపద్మాలు కనబడతాయి, పాదచిహ్నాలు కనబడతాయి. ఎప్పుడైతే ఆయన ఎంటర్ అవుతాడో అప్పుడు అతనికి ఆ పాద పద్మాలు కనపడతాయి, చిహ్నాలు కనపడిన వెంటనే ఏమవుతుంది, ఆయనకి ప్రేమ భావం అనేది ఉప్పొంగిపోతుంది అనమాట, ఎక్కువైపోయి ఆ మట్టిలోనే పడిపోయి దానిలో దొర్లేస్తాడు అనమాట. అక్కడ ముందు దండం పెట్టుకుంటాడు, తర్వాత దానిలో పడిపోయి దొర్లుతాడు అనమాట. అంతే అంత అంటే ఎంత అంటే భగవంతుని యాక్చువల్గా చెప్తారు, ఆ కంసుడు పంపించినప్పుడు దారి పొడుగుతా భగవంతుడి భక్తుడు కదా, అయినా నేను ఇలా మంచి చేస్తున్నాను, భగవంతుడిని తలుచుకుంటున్నాను అంటే నాకేమన్నా ఆపద తలపెడతాడా అది ఇది అని అనుకుంటూ వస్తాడనమాట. వచ్చి ఎప్పుడైతే అక్కడ బృందావనం ఎంటర్ అవుతానే ఆ పాద పద్మాలు కనపడతాయో, చిహ్నాలు కనపడతాయో, అది కనపడిన వెంటనే అతనిలో భయము కానీ ఒక శంక కానీ ఏమీ ఉండవన్నమాట. వెంటనే ప్రేమావేశం అనేది ఎక్కువైపోతుంది, అది దివ్య ప్రేమావేశం అంటాం కదా, అది ఎంత ఎక్కువైపోతుందంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియదన్నమాట. అందుకని మనము ఎప్పుడైనా సరే ఒక భగవంతుడిని కలవాలి అంటే మనలో ఏముండాలి అని అంటే, ఫస్ట్ మనలో ఉన్న ఐశ్వర్య భావం వదిలేయాలి, రెండవది వచ్చేసి ఆయన ఏ విధంగా అయితే రథం దిగాడు అంటే మనలో ఉన్న అహంకారాన్ని తీసేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి భగవంతుడు కనపడతాడు. యాక్చువల్గా చెప్తారు బృందావనంలో శివుడు వచ్చేసి ఏంటి మాతాజీ అంటారు ఆయన, ఏంటి గోపీశ్వర గోపీశ్వరుడు మాతాజీ, అది కాకుండా ధామపాలకుడు అంటారు కదా, ఆ విధంగా ఉంటారు, క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు అవును, ఆ శివుడు ఉంటారు మాతాజీ. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కూడా చూడండి, కొంతమందికే భగవంతుడి యొక్క పాద పద్మ చిహ్నాలు కనిపిస్తాయి, కొంతమందికి కనపడవు. ఎందుకు అంటే ఆయన ఒక కవర్ లాగా కప్పేసి ఉంచుతాడంట, అసలు ఒరిజినల్ది మనకి కనపడేది అంత ఒరిజినల్ది కాదు. మనం ఎప్పుడైతే పవిత్రం అవుతామో అప్పుడు ఆయన ఆ పొర తొలగిస్తే మనకి కనపడతాయి అంట. అందుకని ఎప్పుడు శివుడు అక్కడ ఉండి కాపలా కాస్తూ ఉంటాడు, క్షేత్రపాలకుడు లాగా అనమాట, తామపాలకుడు క్షేత్రపాలకుడు అంటారు కదా ఆ విధంగా. ఇలాగేంటంటే ఎప్పుడైతే ఈ దీనికి కింద ప్రభుపాదుల వారు కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట, ఎలా అయితే చైతన్య మహాప్రభు కూడా ఈ జగన్నాథ పూరి నుంచి బృందావనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇంకా దగ్గరికి వెళ్లే కొద్దీ ఆవేశం ఎక్కువై, ప్రేమావేశం ఎక్కువైపోయి అసలు ఇంకా మనం ఇక్కడ లేనట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. అదే విధంగా ఇక్కడ అక్రూరుడు కూడా అదే విధంగా జరిగింది అనేది మన కింద ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణలో ఉంటే వచ్చే ఉపయోగం ఏంటి అనేది మనకి అక్రూరుడు ద్వారా తెలుస్తుంది అనమాట. సో అంటే మనకి ఆ ప్రేమావేశం ఎక్కువైపోయి భగవంతుడు తప్ప ఇంకా ఏమీ కనపడవు అనేది మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. శ్రీకృష్ణుడు నిరంతర ఆలోచనల యందు పూర్ణంగా లగ్నమైన భక్తునికే అట్టి భావావేశము సాధ్యపడగలదు. అంతకు మించి మనం ఏంది ఇన్నిసార్లు చేస్తున్నాం, చాంటింగ్ చేస్తున్నాం, ఇంకా మారలేదు, మనకేమీ అనుభవం అవ్వట్లేదు అంటే ఇంకా మనలో ఆ లక్షణాలు రాలేదు, మనం అంటే మనం భగవంతుడిని ఇంకా పూర్తిగా ఆయన అందే ఆలోచనలో ఉండి పూర్తిగా భక్తిలోకి మనం దిగలేదు. ఎప్పుడైతే అలా దిగుతామో అప్పుడే మనకి వీళ్ళలాగా జరుగుతుంది అనేసి. సో దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఒకటి ఇచ్చారనమాట, ఎలా అయితే ఒక రోగగ్రస్త, ఇప్పుడు మనకి కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ లో మనం బయటపడాలి అంటే మనం ఏం చేసేవాళ్ళం, బయట నుంచి వెళ్ళొచ్చిన వెంటనే శానిటైజ్ చేసుకునేవాళ్ళం, చేతులు కడుక్కోవడము అన్ని కడుక్కోవడం అన్ని చేసుకునేవాళ్ళం. సో ఆ విధంగా ఏంటి అంటే మనము ఇప్పుడు ఇలాంటి ఏంటంటే మనం ఈ భౌతికాలయంలో ఉన్నాము, ఇది ఒక రోగగ్రస్త నిలయం లాంటిది. సో ఇలాంటి ప్లేస్ లో మనము ఇన్ఫెక్షన్ రాకుండా మనం బయటకు ఉండాలి అంటే మన శానిటైజ్ లాంటిది భగవంతుని యొక్క స్మరణ. సో అప్పుడు ఆ భగవంతుని మనం ఎప్పుడైతే స్మరణ చేసుకుంటామో ఈ ఇన్ఫెక్షన్ కరోనా ఏదైతే ఉందో, ఈ రోగగ్రస్త నిలయం ఉందో, ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవన్నమాట. సో కంసుడి లాంటి ఒక ఏమంటారు రోగగ్రస్త లాంటి ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఆ క్రూరుడు ఎప్పుడు భగవంతుడి నామస్మరణ వలన ఆయనకి ఈ దివ్య ప్రేమావేశం అనేది కలిగింది అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో అది ఓన్లీ దివ్య చింతన ద్వారా, సాంగత్యం ద్వారా, ఈ రెండిటి వల్లనే జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది చైతన్య మహాప్రభు ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు.
देवक भोज पुत्र्या पुत्र्या विष्णु प्रजाया इव देव मातु या वै स्वगर्भेण दधार देवं त्रैयथा यज्ञ वितानमर्थम् తదండి మాతా చూడు వేదంలో యజ్ఞ ప్రయోజనములకు నిలయమైనట్టు దేవకీ దేవి దేవక భోజరాజు తనయ దేవమాత అతిథి వరించిన రీతి దేవదేవుడు భగవాను గర్భమునందు ధరించెను ఆమె క్షేమంగా ఉన్నదా? ఇక్కడ ఎవరి గురించి అడుగుతున్నారు? దేవకి, దేవి గురించి అడుగుతా ఉన్నారు. ఏంటి మాతాజీ? దేవకీ దేవి అవును మాతాజీ, దేవకి గురించి అడుగుతా ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎలాగ చెప్తున్నారు. ఎలా అయితే వేదాలు, వేదాల్లో ఏముంటుంది మనకి? భగవంతుని గురించి యజ్ఞాల గురించి ఉంటుంది. యజ్ఞం గురించి. సో యజ్ఞం ఈ విధంగా చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనేసి మనకి వేదాల్లో ఉండేది యజ్ఞం ఎలా చెయ్యాలి అని. అదే విధంగా ఇక్కడ దేవకీ దేవిని కూడా యజ్ఞాలతో పోలుస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఆమె ఏ విధంగా యజ్ఞాల ప్రయోజనం అంటే యజ్ఞాలు ఏ విధంగా చెయ్యాలి అని దాచి ఉందో ఆ విధంగా ఆమె పొట్టలో భగవంతుడిని ఆమె దాచుకునుంది. ఆమె ఆ విధంగా దాచుకుని ఆయన్ని కనింది అని చెప్పేసి వేదాలతో పోలుస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అది పోల్చి మళ్ళీ కూడా ఇంకోటి ఏం చెప్తున్నారు, అదితి అదితి వనరించిన రీతి ఎప్పుడంటే మా వామన దేవుడు పుట్టాలి, ఎప్పుడైతే ఇంద్రుడి దగ్గర ఉన్న రాజ్యం అంతా కూడా వీళ్ళ బలి మహారాజ్ బలి బలి మహారాజ్ మహారాజు సొంతం అవుతుందో అప్పుడు ఏంటంటే ఎలాగోలాగా నా పిల్లలకి ఏమీ లేకుండా పోయింది అని చెప్పేసి ఒక పక్క ఇంద్రుడిని, సచీదేవిని వీళ్ళందరినీ చూసి చాలా బాధ కలుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ భర్త ఎవరు, అదితి దేవి భర్త ఎవరు? కశ్యపుడు. కశ్యప్. కరెక్ట్, కశ్యప్. కశ్యపుడు డౌట్ గా చెప్తావు ఏంటి కమలముఖి. సో కశ్యప కశ్యపుడు అనమాట మళ్ళీ ఆయన. మిస్ అయిపోతున్నారు అందుకని. సో అందుకని ఆ కశ్యపుడిని అడుగుతుంది అనమాట, నాకు ఏదో ఒకటి భగవంతుడే నాకు వచ్చి నన్ను కాపాడాలా మా పిల్లలందరినీ, సో నాకు ఏదో ఒకటి ఒక వ్రతం చెప్పు అంటే ఆమె వచ్చేసి ఏం వ్రతం పేరప్ప, పుంస వ్రతమా మాతాజీ? పయో, కరెక్ట్. పుంస వ్రతం వచ్చేసి దితి చేస్తుంది, ఈమె వచ్చేసి ఆ పయో వ్రతం చేస్తుంది. 12 రోజులు పయో వ్రతం చేస్తుంది అనమాట. చేసినప్పుడు మనకి వామన దేవుడు పుడతాడు అనమాట. సో ఆ విధంగా అదితి వర్ణించిన రీతి భగవాన్ని గర్భమునందు ధరించింది అనేసి. ఎందుకంటే అదితి ఏ విధంగా అయితే తపస్సు చేసి, దేవకి కూడా తపస్సు చేసిందా లేదా భగవంతుడు రావడానికి? చేశారు దేవకన్నా మాతాజీ. చేశారు వాళ్ళు. ఎప్పుడు చేసింది మాతాజీ? దేవకీదేవి ఎప్పుడు చేసింది తపస్సు? పూర్వజన్మలో పూర్వజన్మ పూర్వజన్మలో చేసింది. ఆడోరు పూర్వజన్మలో మూడు జన్మల నుంచి చేస్తూనే ఉంటుంది అన్న. అదే మాతాజీ. ఎవరు? సుతపా కృష్ణ. కృష్ణుడు కృష్ణుడు కృష్ణి సుతపా కృష్ణి తర్వాత అతిథి కశ్యప అదితి కశ్యప్. దేవకి వస్తుంది. వెరీ గుడ్. ఇవాళ ఎగ్జామ్ ఎక్కువ చేసేస్తాను మాతాజీ. నిన్న దెబ్బకి వాళ్ళు బాగా చెప్తున్నారు అందరూ, అమ్మో మాతాజీ ఫీల్ అవుతుంది అనుకున్నట్టున్నారు. సో ఈ విధంగా ఎందుకంటే ఆమె కూడా క్షేమంగా ఉందా అని అడుగుతూ ఆమె యొక్క గొప్పతనాన్ని వేదాలతో పోల్చారు. మళ్ళీ వచ్చేసి అదితి ఏ విధంగా తపస్సు చేసి భగవంతుడిని గర్భంలో ధరించిందో వామన దేవుడిగా, అదే విధంగా ఇక్కడ భగవంతుడిని ఈమె గర్భంలో ధరించింది అని చెప్పి ఆమె యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. సేమ్ మనం ఇందాక చెప్పుకుందే ప్రభుపాదుల వారు కూడా అదే, దాని నుంచే నేను చెప్పింది అయినా మీకు. సో అదే ఎందుకంటే ఈ వేదాలతో ఏంటంటే మనకి భగవంతుడికి వేదాలకి మధ్యలో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు వేదాల ద్వారా తెలుసుకునేది ఏంటి, మనము మొత్తం వేదాలంతా చదివితే ఏం తెలుస్తుంది మనకి? ఎవరు ఒక్క మాతాజీ చెప్పారు, కనకవల్లి మాతాజీ. కృష్ణుడు దేవాతి దేవుడు అనేసి ఏంటి శ్లోకం మనకి భగవద్గీతలో వస్తుంది, సర్వస్యాహం హృది సన్నివిష్టో వేదాంత కృత్ వేద విదేవచాహం. వేదాలన్నీ నేనే రాశాను,
వేదాలన్నీ చదివిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే నా గురించి తెలుస్తుంది వాళ్ళకి అనేసి. సో ఇక్కడ అదే అనమాట మనకిస్తుంది. సో అందుకని వేదాలకి భగవంతుడికి కూడా తేడా లేదు అనేసి చెప్తా ఉన్నారనమాట ప్రభువాదుల వారు. సో దేవకీ దేవి వేదాలతో ఉంటే భగవానుడు వచ్చేసి మనకి యజ్ఞాలు చేస్తే వచ్చే ప్రయోజనంతో భగవానుణ్ణి పోల్చారనమాట విదురుడు. హరికృష్ణ మాతజీ, పొప్పట్లో మీరు ఇందట్లా తిరి గురించి చెప్పారు కదా, వామన అది ఉన్నారా మాతజీ? పర్పట్లో లేదు, నేను మామూలుగా చెప్పాను. ఓకే ఓకే. అంటే అదితి అంటే మళ్ళీ మీకు ఎందుకు ఏంటి అని వస్తుందని నేనే చెప్పాను మీకు అదంతా. ఓకే మాతజీ, నాకు ఈ ఈ వేదావేసి ఓపెన్ చేశాను కదా, దీంట్లో కనిపించట్లేదు, దీంట్లో లేదు లేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లేదు మాతజీ. చదవండి ఓకే. మాతజీ. అపిస్విదాస్తే భగవాన్ సుఖం వో యస్సాత్వతాం కామదుఃఖో నిరుద్ధః యమామరంతి స్మహి శబ్దయోనిం మనోమయం సత్వతురీయతత్వం. మాతాజీ మాతజీ మాతజీ నేను ట్రై చేస్తాను మాతజీ, మిస్టేక్స్ ఉంటాయి. అపిస్వేదాస్తే భగవాన్ సుఖం వో యసాత్వతాం కామదుగో నిరుద్ధః యమామనాంతి సమహి శబ్దయోనిం మనోమయం సత్వ తురి. మాతజీ అది రీ కదా, సత్వతురీయతత్వం తత్వం సత్వతురీయతత్వం. కోమల సమా అన్నం, సమా అంటే ఈక్వల్. ఇక్కడ స్మా అంటే అర్థం చూడు, పూర్వకాలం నుంచి చెప్పాలి సాంస్క్రిట్ అక్షరాలు ఇటు అటు అయితే అర్థమే మారిపోతుంది వాడిది. మాహి శబ్ద యోనిం. ఎస్ మాధవి. స్మహి శబ్ద యోని. మాధవి నేను ఇది మినిమైజ్ చేసుకో చదువుతున్నా. మ్యూట్ లో ఉంది తను. సరే నేను చదువుతాలే. అనిరుద్ధుడు క్షేమంగా ఉన్నాడా? ఓకే చదువుతారా? చదవండి. అనిరుద్ధుడు క్షేమంగా ఉన్నాడా? విశుద్ధ భక్తుల సర్వ కోరికలను అతడు పూర్వము కావించువాడై. పూర్ణము, పూర్ణము అంటే కోరికలు తీర్చే. చిన్నగా ఉన్నది మాది, ఒక నిమిషం. ఇప్పుడు పూర్ణము కావించువాడై ఉన్నాడు. పూర్వకాలము నుండి అతడు ఋగ్వేదమునకు కారణునిగను కారుణునిగను మనస్సును సృష్టించిన వాణిగను విష్ణువు యొక్క చతుర్థ ప్రధాన విస్తారముగను భావింపబడినాడు. హరే కృష్ణ. నేను అక్కడ వేదవ్యాస్ ఇంగ్లీష్ లో ఓపెన్ చేసుకున్నాను మాతృజీ, ఓకే స్క్రీన్ ఓకే చిన్నదైపోయింది, సారీ మాతృజీ. ఓకే. సో మనం అనిరుద్ధుడు ఎవరు? కృష్ణుడి కుమారుడు. కృష్ణుడు మనవడు, కొడుకు కాదు. సాంసన్ మాతాజీ. అవును నా లేదు దామోదరి అని కాదు. సో అనిరుద్ధుడు క్షేమంగా ఉన్నాడు, మనవణ్ణి గురించి అడుగుతూ ఉన్నాడు అనమాట. సో అతను ఏంటి, అతని యొక్క గొప్పతనం ఏం చెప్తున్నాడు అంటే ఆయన విశుద్ధ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఎందుకు అలాగా అంటే ఈ అనిరుద్ధుడు అనేవారు ఎవరు అంటే ఋగ్వేదం. ఋగ్వేదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాక్చువల్గా కారణోదక సాయి విష్ణు నుంచి వస్తుంది. కానీ ఈ కారణోదక సాయి విష్ణు ఎక్కడొస్తాడు అంటే అనిరుద్ధుడి నుంచి వస్తాడు అనమాట. అందుకోసం అనేసి ఆ ఋగ్వేదం అనేది అనిరుద్ధుడి నుంచి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఋగ్వేదంలో మనకేముంటుంది, భగవంతుడు ఏ విధంగా ప్రత్యక్షం అవుతాడు, కోరికలు తీరుస్తాడు, దాని మీద ఉంటుంది అనమాట. సో అందుకని ఋగ్వేదానికి అనిరుద్ధుడు కోరికలు తెచ్చడానికి అది చెప్పారనమాట. నెక్స్ట్ మనస్సును సృష్టించిన వాణిగాను, ఎందుకంటే మనకి మనస్సుకు సంబంధించి అనిరుద్ధుడు అంటే మనస్సు అనమాట ఆయనకి. మనకి మనసులో ఏమైనా బాగలేదు, మనకి అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే మనకి చాలా చోట్ల కూడా వస్తుంది. నాకు క్యాంటోస్ గుర్తులేదు, థర్డ్ క్యాంటోలో వస్తుంది, ఫోర్త్ క్యాంటోలో వస్తుంది, సమ్ అదర్ సెవెంత్ ఎయిత్ క్యాంటోలో కూడా వస్తుంది అనిరుద్ధుడి గురించి అనమాట. అంటే ఆయన మనస్సుకు సంబంధించిన ఆయన. సో మనకి ఏదైనా మనస్సుకు సంబంధించింది ఏదైనా బాగాలేదు అంటే మనం అనిరుద్ధుడిని పూజ చేస్తే మనకి స్థిరం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంకా ఏంటి అంటే అనిరుద్ధుడు ఎవరు అంటే ఆయన సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మన చతుర్వ్యూహాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక ప్రధాన విస్తారము. ఎందుకంటే మన అందరికీ తెలుసు
కృష్ణుడు తర్వాత బలరాముడు వస్తాడు. మనం సెకండ్ క్యాంటోలో కూడా తెలుసుకున్నాం, ఫస్ట్ క్యాంటోలో కూడా తెలుసుకొని ఉన్నాము. బలరాముడి నుంచి మనకి చతుర్వ్యూహం వస్తుంది అనమాట. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళందరూ వస్తారు, వసుదేవ వీళ్ళు వస్తారు అనమాట. సో ఆ విధంగా దాంట్లో కూడా ఆయన ప్రధాన విస్తారము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకా దీనికి కింద మనకి ప్రభాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, రామ అవతారంలో కూడా ఇలాగే వచ్చి వాళ్ళంతా కూడా నలుగురు కూడా ఎవరు, రాముడు ఎవరు, వాసుదేవుడు అయితే శ్రీరాముడు, మనకి లక్ష్మణుడు ఎవరు, బలరాం, సంకర్షణుడు, ఓకే, ప్రద్యుమ్న, అనిరుద్ధ వచ్చేసి శత్రుఘ్న, భరతుడు శత్రుఘ్నుడు. సో అందుకని అనిరుద్ధుడు శత్రుఘ్నుడు అవుతాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి దానిలో కూడాను వీళ్ళు భగవంతుడితో పాటు వస్తారు. ఎందుకంటే వీళ్ళకి, వీళ్ళు కూడా భగవంతుడి యొక్క బలదేవు నుంచి వచ్చారే కాబట్టి వీళ్ళు కూడా భగవంతుడి యొక్క అవతారాల కిందే మనం చెప్పుకోవచ్చు అనేది చెప్తూ ఉంటారు అనమాట. అందుకని మనకి వీళ్ళకి శక్తి, భగవంతుడి యొక్క శక్తి తేడా ఉందా అంటే వీళ్ళందరూ కూడా సమమైన శక్తి కలిగి ఉన్నవారే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో వీళ్ళందరూ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ ప్రభాదరు గారు చెప్తుంది, ద్వారక యందలి కృష్ణుడు ఆది సమూహపు వాసుదేవ విస్తారమై ఉన్నాడు. ఆది అయిన శ్రీకృష్ణుడు గోలోక బృందావనముకు ఎన్నడును వీడడు. ఎప్పుడైతే ఇందాక మాతాజీ అన్నట్టు, ఎప్పుడైతే మనకి అక్కడ ఉద్ధవ కుండ అని ఉంటుంది, సారీ ఉద్ధవ కుండ కాదు, అక్రూర ఉంటుంది, అక్రూర ఎక్కడైతే అతన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అత సంధ్యా సమయంలో చూసినప్పుడు వాళ్ళకి విష్ణువు శంకర్ ఇది ఏమంటారు మాతాజీ సర్పాన్ని, ఆదిశేషు అవతారం కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ అక్కడ రెండు చోట్ల చూస్తాడు, అక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అతను అనుకుంటాడు. సో అక్కడ ఏం చెప్తారు అంటే ఈ మిగతా అంతా కూడా ఈ విస్తారాలన్నీ అతనితో పాటు వెళ్తాయి, కానీ కృష్ణుడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అని చెప్పేసి చెప్తారు అనమాట. అందుకే అక్కడ వసుదేవ కృష్ణ అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న విస్తారం ఉందో వాళ్ళందరితో కూడి ద్వారకలో లీలలు చేస్తాడు, ఇక్కడ బృందావనంలో మాత్రం ఓన్లీ కృష్ణుడు ఒక్కడే చేస్తాడు అని చెప్పేసి. సో బయట అంతా విష్ణు తత్వాలతో కూడి ఉన్న దాంతో చేస్తాడు, బృందావనం మాత్రం ఎప్పుడు వేడాడు. అలా అని వీళ్ళకి వాళ్ళకి శక్తికి తేడా ఉందా అంటే ఎటువంటి తేడా లేదు అనేది ప్రభాతుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. మాతాజీ ఇక్కడ పోపోట్లో అనిరుద్ధ అప్పియర్డ్ యాస్ సన్ ఆఫ్ సన్ అని ఉంది, కానీ సన్ కాదు మాతాజీ, కాదు అంటే సేమ్ వాళ్ళే కదా మాతాజీ, అక్కడ ఏ ఎక్స్పాన్షన్స్ ఉన్నా అవే వస్తాయి కదా. అవును, ఓకే, పర్పోర్ట్ ఇచ్చినప్పుడు అది కాదు అని ఎలా చెప్పగలుగుతున్నావు మేడం? మాతాజీ ఇది తప్పు పడి ఉంటుంది మాతాజీ. తనయుని అంటే కొడుకు అని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళని కూడా తనయులు అంటారంట కదా మాతాజీ. కాదు, ఇక్కడ కృష్ణావతారం అందు అనిరుద్ధుడు ఆ దేవదేవుని తనయునిగా అవతరించెను. దే కెన్ కమ్ ఆల్సో, భగవంతుడు తలుచుకుంటే ఆయనకి ఏదైనా అసాధ్యమైంది కాదు కదా. అది కరెక్టే మాతాజీ, బట్ ఈ అనిరుద్ధుడు కొడుకుగా కాదు కదా నేను అనుకుంటున్నాను, అది ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకుంటున్నాను. ఇది మనం ఒకసారి గుర్తుంచుకో, ఎవరిని అడగదాం మనం. సారీ మాతాజీ, ఎందుకంటే నేను మూడు నాలుగు లెక్చర్ లో విన్నా వాళ్ళంతా కూడా గ్రాండ్ సన్ అనే చెప్పారు మాతాజీ. అవును కరెక్ట్, ఆ దేవుడు తన తన అంటే మనవాడు అని ఎందుకు తరగడని పడి ఉండొచ్చు, అంతే, అదే ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. యా కరెక్ట్, అదే అని చెప్తున్నాం, ఎందుకంటే ఇది పక్కా తెలుసు కదా మనకి, ఇది కాంతి కదా, అది అందువల్ల. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు, మనవడు అవుతాడు వరుసలో. మనకి ఇది ఉష స్టోరీలో కూడా వస్తుంది కదా మాతాజీ, మనముడు అనేసి. అవును, మొన్నే కదా విన్నాం అంత బాగాను ఆ స్టోరీ చెప్తావా. ఇక్కడనే కదా ధర్మరాజు రాజుగా చేస్తాడు, తర్వాత కృష్ణ వెళ్ళిపోయాక అనిరుద్ధుడినే కదా మాతాజీ రాజుగా చేసేది. కరెక్ట్ మాతాజీ, అర్జునుడు చేస్తాడు, ధర్మరాజు చేసేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు కదా ప్రస్తుతం. ధర్మరాజు చేయడు, అర్జునుడే చేసేసి ఆయన పెట్టేసి మిగతా రాణులు తీసుకొని వెనక్కి వస్తాడు. ఎందుకంటే ఇదంతా జరిగి అంత అయిన వరకు ఇంకా తెలియదు కదా యుధిష్ఠిర మహారాజుకి, మనం అంతా నేర్చుకున్నాం కదా ఫస్ట్ క్యాంటోలో. కాదు, రవిశేష్ మాత చెప్పింది కూడా ఒకంత కరెక్ట్, ఎందుకంటే సీక్వెన్స్ లో ఇటు పరీక్షిత్తుని అటు అనిరుద్ధుని పట్టాభిషిక్తుడు చేసి అతను ధర్మరాజు అన్ని చోట్ల తిరుగుతాడు అని చెప్తారు.
మనకి రెండు విధాలుగా వచ్చింది మాతాజీ. పరీక్షిత్ మహారాజు వచ్చినప్పుడు ఏమో అట్లా రెండు కలిపి చెప్పారు. మళ్ళీ అర్జునుడు ఎప్పుడైతే మనకి అక్కడి నుంచి రాణుల్ని తీసుకొని వస్తున్నాడో అక్కడ అనిరుద్ధుడిని పెట్టేసి రాణుల్ని తీసుకొని వెనక్కి వస్తాడు అని ఉంటుంది మాతాజీ మనకి. మేబీ పట్టాభిషేకం తర్వాత చేసి ఉండొచ్చు, ఆయన అక్కడ వదిలేసి వచ్చి ఉండొచ్చు అర్జునుడు మీరు చెప్పినట్టు. మన ఫస్ట్ కంట చదువుతున్నప్పుడు వచ్చింది అది. అవును ఓకే, ఇది లాస్ట్ శ్లోకనా? హాపిస్వి హరే కృష్ణ మాతాజీ చెప్పండి చెప్పండి. ఉషాది కథ విన్నాం అన్నారు, అది చెప్పమన్నారు కదా మాతాజీ. తర్వాత చెప్తుంది అపిస్విదన్యే చ నిజాత్మ దైవం అనన్య వృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేష్ణ కదాదయ స్వస్తి చరంతి సౌమ్య. ఎవరైనా చదువుతారా మాతాజీ? కృష్ణ మాతాజీ చదవండి. అపి స్విదన్యే చ నిజాత్మ దైవ దైవం మాతాజీ దైవం దైవం అక్కడ డాష్ కనిపించింది నాకు, సారీ. దైవం అనన్య వృత్తి ఓకే, నేను వినలేదు, నాకు అంత దృష్టిలో ఉన్నాను నేను, సారీ. అపి స్విదన్యే చ నిజాత్మ దైవం అనన్య వృత్య సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేశ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య. ఓ సౌమ్యుడా, శ్రీకృష్ణునే తమ ఆత్మగా అంగీకరించువారును, ఆ విధముగా అనన్యముగా అతని పదమునే అనుసరించువారును ఆగు హృదీకుడు చారుతేష్టుడు గదుడు సత్యభామ తనయుడు వంటి ఇతరులు కుశలముగా ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ వచ్చేసి మిగతా కొడుకులు అనమాట ఎవరైతే, నాకు ఈ హృదీకుడు ఎవరో తెలియదు మాతాజీ. అంటే వీళ్ళు మొత్తం మనకు తెలుసు కదా 16,108 మంది వైఫ్లు ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికి ప్రతి 10 మంది ఆ మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉంటుంది అనమాట. సో వీళ్ళందరు ఎవరెవరి పిల్లలు అనేది నాకు తెలియదు. చారుదేశ్నుడు వచ్చేసి రుక్మిణి రెండవ కొడుకు, అదే మనకు అది ప్రద్యుమ్నుడు తర్వాత చారుదేశ్నుడు వస్తాడు అది తెలుసు. తర్వాత సత్యభామ పిల్లల్ని కూడా అనమాట, వాళ్ళందరూ సేనా 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 అని వస్తుంది 10 మందికి కూడా. సో ఇందులో లేదు, అందుకని సత్యభామ తనయులు. ఇంకా అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుశలంగా ఉన్నారు అని, అంటే వాళ్ళ సంతానం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుశలంగా ఉన్నారా అని చెప్పేసి అడిగి, ఎందుకంటే ఇక్కడ తోటి కురువంశం గురించి అడగడం, అదే యదువంశం గురించి అడగడం ఆపేస్తున్నాడు అనమాట. అందుకని మిగతా వాళ్ళందరూ కొన్ని పేర్లు చెప్పి సత్యభామ తనయుడు ఇంకా అలాంటి వాళ్ళందరూ కూడా కుశలంగా ఉన్నారా అనేసి అడిగేసి ఇక్కడ వరకు వచ్చేసి మనకి యదువంశం గురించి, అంటే భగవంతుడి యొక్క కుటుంబం, అదే భగవంతుడు కృష్ణుడితో ఉన్న సంబంధంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగారనమాట. ఇక నుంచి మనకి 36 నుంచి 40 శ్లోకాల వరకు కూడాను కురువంశం అంటే పాండవుల గురించి అడగడం మొదలు పెడతాడు అనమాట ఇక్కడి నుంచి. సో వరుసగా యుధిష్ఠిర మహారాజుని, భీముణ్ణి, తర్వాత అర్జునుడిని, నకుల సహదేవుల్ని, కుంతీదేవిని, ఈ 5 శ్లోకాల్లో వీళ్ళ గురించి వస్తుంది అనమాట. సో ఇవాళ ఇంకా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది మాతాజీ, ఇంకో 2 శ్లోకాలు కవర్ చేయనా? చెప్పు తల్లి పాపం, జనాలు వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, కదిలిచ్చింది మీరు, మీరే చెప్పండి. కదిలిచ్చింది నేను కథలు చెప్పేది రసనని ఆయన చెప్పినట్టు మీరు చెప్పాలి ఇప్పుడు. 36 నుంచి ఆపేస్తాను. ఇప్పుడు అనిరుద్ధుడు ప్రద్యుమ్న కొడుకు కదా? అవును. అదే స్టోరీ ఇప్పుడు మాతాజీ చెప్పడం ఏంటి మాతాజీ? మాతాజీ ఎక్కడ చెప్తుంది? నువ్వు చెప్పు, నేను మర్చిపోతాను చూస్తా. లేదు లేదు మాతాజీ చెప్పండి. మీరు మీరు పెద్దలు మీరు అది మీరు పెద్దలు మీరు పెద్దలునే అందరూ ఒక్కళ్ళు తప్పించుకున్నారు, అసలు కథ స్టార్ట్ అవ్వట్లేదు. ఆవిడేమో నిద్ర పట్టట్లేదు, ఆ కథ ఏదో తెలుసుకునేదాక. నిద్ర పడ్డం కాదు, నాకు టైం అయిపోతుంది లాగాపడడానికి. తన పేరేంటి మాతాజీ? ఉష కాదు, చిత్రలేఖ. లక్ష్మణుడి యొక్క చిత్రలేఖ. చిత్రలేఖ. కోమల నువ్వు చెప్తావా ఫర్ చేంజ్? నువ్వు కూడా ఉన్నావు కదా రోజు. మాతాజీ నేను అలా చెప్పలేను మాతాజీ, రాసరాని మాతాజీ నేను చెప్పనండి. అయ్యో రామ, అందరూ కలిసి మాతాజీ హృదీకుడు సత్యమామ కొడుకు అంటే మాతాజీ
సత్యభామ హృదికుడు రాదే అతని పేరు, అన్ని వానని వస్తాయే సత్యభామ పిల్లలవి. అదైతే అంటే మన దాంట్లో అయితే ఉన్నది ఏమో చూడండి ఒకసారి. ఓకే నేను ట్రై గుర్తుంది చేశాను నాకు దొరకలే. మీరు 10th క్యాంటోలోకి వెళ్తే అందరి పేర్లు వస్తాయి మాతాజీ. 10th క్యాంటోలో ఒక చాప్టర్ అంతా కూడా ఎవరెవరికి ఎవరెవరి పిల్లలు పుట్టారు అనేది అందరి పేర్లు ఉంటాయి. బట్ అంత టైం దొరకలేదు నాకు, వెళ్ళి చెక్ చేసే అంత రికార్డింగ్ ఆపుతావా దామదిరి?